ప్రపంచంలోనే అతిపెద్ద మైదానమైన మోతేరా స్టేడియంలో ఇప్పుడు గులాబీ బంతితో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడేందుకు భారత్ ఇంగ్లాండ్ జట్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. అలాగే మ్యాచ్ కూడా మొదలైపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్ట్ విజయంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తో పాటు జోఫ్రా ఆర్చర్, జానీ బేర్స్టో, జాక్ క్రాలే తుది జట్టులోకి వచ్చారు. మరొకవైపు భారత జట్టులో మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ ఆడుతున్నారు. టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ లో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. టీమిండియా ఇంగ్లాండ్ చెరొక విజయంతో సిరీస్ ను 1-1 సమం చేయగా, మరొకవైపు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన మొతేరాలో అభిమానులు కేరింతలు మొదలుపెట్టేశారు. ఈ స్టేడియం సామర్థ్యం 110,000. కరోనా నేపథ్యంలో 55,000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియం ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ను బుధవారం వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రపతి ప్రారంభించారు. ఇక ఈసారి గనక మనం చూసినట్టయితే భారత తుది జట్టు అంటే ఆడే జట్టు రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.